వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం కానేడు రైల్వే ట్రాక్ వద్ద గత సంవత్సరం డిసెంబర్ 25 రాత్రి సుమారు 11 నుండి 1 మధ్యలో గ్యాంగ్ మ్యాన్ గుబ్బల శ్రీనివాస్ ట్రాక్ చెక్ చేసుకుని వెళ్తుండగా అక్కడ ఒక వ్యక్తి తల మీద రక్తపు దెబ్బతో అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపై అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నా పేరు. అనపర్తి సర్కిల్లో బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం డిసెంబర్ 25 రాత్రి సుమారు 11 నుంచి 1 మధ్యలో కానేడు రైల్వే ట్రాక్ దగ్గర గ్యాంగ్ మెన్ను గుబ్బల శ్రీనివాస్ అనే అతను గ్యాంగ్ మెన్ను ట్రాక్ చెక్ చేసుకుంటూ వెళ్తుండగా అక్కడ ఒక వ్యక్తి తల మీద రక్తపు గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించి అతను వెంటనే 108 అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. 26 మనకి ఎర్లీ అవర్స్లో పోలీసుకి సమాచారం రాగా గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి సదరు వ్యక్తిని అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా అతనితో మాట్లాడి అతని దగ్గర నుంచి అతని వివరాలు సేకరించాము. అతను కడప మండలం వేలంగి గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకట శివప్రసాద్ అనే వ్యక్తిగా మనం గుర్తించాము. అతను అపస్మారక స్థితిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సదరు వ్యక్తి వివాహమైంది. భార్య సత్యవతి తను కడియంలో ఉంటుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరికి కూడా కొద్దిగా మనస్పర్ధలుగా కొంతకాలం విడిగా ఉంటున్నారు. ఈ మధ్యనే కలిసి తిను కూడా భార్యతో కలిసి కడియంలోనే నివసిస్తున్నాడు. అయితే ఈ సదరు వ్యక్తి యొక్క భార్య అయిన సత్యవతి రిపోర్టు మేరకు దీని మీద బిక్కవోలు పోలీస్ స్టేషన్లో క్లెయిమ్ నెంబర్ 229/22 అండర్ సెక్షన్ 307 ఐపీసీ కింద 307/34 ఐపీసీ కింద కేసు నమోదు చేద్దాం. అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి ప్రాథమికంగా ఎవరు చేశారు ఇటువంటి ఈ పని అనేది ప్రాథమికంగా రిపోర్ట్లో రాలేదు. ఆ తర్వాత దర్యాప్తులో దీంట్లో అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేయగా నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. దీంట్లో జరిగిన విషయం ఏంటంటే ఈ కొప్పిశెట్టి శివప్రసాద్ కొంతకాలం భార్యతో మనస్పర్ధ వచ్చి కొంతకాలం చాలా కాలం నుంచి కూడా తల్లి దగ్గరే ఉండేవాడు వేలంగిలో. ఆ తల్లి దగ్గర ఉన్నప్పుడు తాగేసేసి తల్లిని శారీరకంగా మానసికంగా భార్య దూరం అయిపోయిందని చెప్పేసి తల్లిని అనేక రకాలుగా హింసిస్తూ ఇబ్బంది పెడితే ఉండేవాడు. తల్లి అవన్నీ కూడా ఓర్చుకుని చివరికి ఎలాగో భార్య దగ్గరికి కలిపి పంపించింది. అయినా సరే అమ్మగారింటికి వచ్చినప్పుడు తాగేసి తల్లిని శారీరకంగా కూడా హింసిస్తున్నాడు. కొట్టడం తిట్టడం అటువంటి పనులు చేస్తున్నాడు. సో అటువంటిప్పుడు తల్లి బాగా విసిగి చెంది తనకి బాగా తెలిసిన వ్యక్తి అయినా రొక్కాలు ఏడుకొండలు అనే వ్యక్తికి ఈ విధంగా కొడుకు నన్ను బాధలు పెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అని చెప్పి ఎలాగోలా మందలించాలి కొడుకుని, ఎలాగోలా కొడుకుని మందలించి కొద్ది భయం చెప్పాలని చెప్పేసి చెప్పడంతో సదరు ఏడుకొండలు అనే వ్యక్తి అతనికి తెలిసిన ఈ పట్నాల వీర వెంకట సత్యనారాయణ మరియు బోలిం వంశీకృష్ణ అనే ఇద్దరికి కూడా వీరిది కూడా అక్కడ ఒక పట్నాల వీర వెంకట సత్యనారాయణ అతనిది వేలంగి దగ్గర, అలాగే బోలిం వంశీకృష్ణ కాకినాడకి చెందిన వ్యక్తి. సో వీరిద్దరికి ఏడుకొండలు ప్రమాణించగా ఈ నలుగురు కలిసి అంటే తల్లికి తెలిసిన ఏడుకొండలు, ఈ సదరు వీర వెంకట సత్యనారాయణ, వంశీకృష్ణ ఈ నలుగురు కూడా కొడుకుకి భయం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ తల్లి దగ్గర 130,000 రూపాయలకి కిరాయి మాట్లాడుకుని సదరు ఇద్దరు వ్యక్తులు కూడా కొప్పిశెట్టి శివప్రసాద్ని కడియంలో భార్య దగ్గర ఉండగా 25 డిసెంబర్ నెల ఫోన్ చేసి లారీని కాకినాడ కొత్తగా లారీ కొన్నాము, కాకినాడలో దింపాలి, లారీ బిక్కవోలులో ఉంది, కాకినాడలో చెప్పాలని చెప్పేసి దాని మీదట ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చి బిక్కవోలు దాటిన తర్వాత బలభద్రాపురం దగ్గరలో రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్ళి సదరు ఇద్దరు వ్యక్తులు కూడా అతనికి బాగా మందు పోయించి అతన్ని అక్కడ ఉన్న రాయితో తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధంతో ఈ కత్తి లాంటివి ఒక వదిలేని ఆయుధం ఉంటుంది, రాడ్ ఐరన్ రాడ్, దాంతో అతని మీద తల మీద గట్టిగా బాధటంతో సదరు కొప్పిశెట్టి శివప్రసాద్ బాగా గాయాలయ్యి అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు. సదరు వ్యక్తి చనిపోయాడని చెప్పేసి ఈ సత్యనారాయణ మరియు వంశీకృష్ణ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో గ్యాంగ్ మెన్ చూడడంతో అతని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం చూసి సదరు ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం కూడా అతను కాకినాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సో ఈ యొక్క కేసులో సదరు ముద్దాయిలందరినీ కూడా అంటే ఎవరైతే
పట్నాలు వేరే వెంకట సత్యనారాయణ మరియు బోల్ని వంశీకృష్ణ నిందితులు కొట్టారు సీన్లోకి వచ్చి వాళ్ళిద్దరినీ, అదేవిధంగా ఈ యొక్క కుట్ర పొందిన తల్లి ఆయన కనకదుర్గ మరియు ఏడుకొండలు ఈ నలుగురిని కూడా ఈరోజు మధ్యాహ్నం బిక్కవాలి ఎస్ఐ గారు కనకదుర్గ ఇంటి వద్దే పట్నాల వీరవంకట సత్యనారాయణ ఇంటి వద్ద వేలంగి గ్రామంలో 12 గంటలకు అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసింగ్ తీసుకురావడం జరిగింది. వీరందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.